లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్, అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువ అండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువ అండి. ఇతర షోరూమ్ల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. రూల్ ఇస్తారు తెలంగాణ బండి, తెలంగాణలో తిరుగుతున్న ఆంధ్ర బండి ఏదైనా ఫోటో తీసి ఆ లొకేషన్ బట్టి వీళ్ళు పట్టుకొని ఇస్తే దాని మీద చలాన్ రాసేస్తున్నారు. ఈ బండికి ఓ బ్రదరు ఇక్కడ 97,000 రాశారు. ఆయన బాధితుడు రా అన్న, ఇప్పుడు 97,000 రాశారు. ఇప్పుడు దీనికి మాకు ఇన్ఫర్మేషన్ లేదు, ఏం లేదు. సడన్ గా ఆపేశారు. ఎందుకు ఆపేశారో మాకు ఐడియా లేదు. మాకు కొత్త తెలిసిన కురవాళ్ళందరూ పో చేసినాం. పో చేసిన తర్వాత వెళ్ళి అడిగితే 10 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నడపడం లేదు అని చెప్పేసి నన్ను బండి తీసేసి సీ చేసేసారు. సీ చేసేసి నాకు స్టాంప్ వేసి ఇచ్చారు. అది తీసుకొని పో, మాకు సంబంధం లేదు, ఇంకా నువ్వు ఆర్టీఓ ఆఫీస్లో చూసుకో అని చెప్పారు. నేను ఆర్టీఓ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే నేను డాక్యుమెంట్స్ అన్నీ చూపించిన సార్, నా అన్నీ ఉన్నాయి, ఆల్ ఇండియా పర్మిట్ ఉందని చెప్తే ఇది అన్నీ కాదు, నువ్వు ఇన్వాయిస్ తీసుకురా, నువ్వేం మాట్లాడాలనుకున్నా పోలీస్ స్టేషన్లో మాట్లాడుకోవాలి. ఇక మా దగ్గరకు వచ్చిన తర్వాత మాకు ఏం చెప్పొద్దు. నువ్వు కారు కొన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన ఏమంటారు ఎన్ఓసీ ఉంటుంది కదా, అది కాదు, కారు కొనే ముందు ఇన్వాయిస్ ఇస్తారు కదా, ట్యాక్స్ ఇన్వాయిస్. ఆ ఇన్వాయిస్ తీసుకొస్తే దాని ప్రకారంగా నీకు ఫైన్ వేస్తాం. ఆ ఫైన్ కట్టుకుంటే నీకు బండి రిలీజ్ అవుతుంది, లేకుంటే లేదు మేము ఏం చేయలేమని చెప్పారు. ఒక 2 రోజులు టైం తీసుకొని ఇంటికి వెళ్ళి పేపర్లను చెక్ చేసుకొని ఆ ఇన్వాయిస్ పేపర్ తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత దానిలో 7 లక్షల చిల్లర ఉంది. దానికి అతను 13% వేసి టోటల్గా 97,000 ఫైన్ వేశారు. అది ఓన్లీ ట్యాక్స్ ఇక్కడ నడుపుతున్నందుకు. అది కాకుండా నాకు ఇంకా ఆర్డర్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి, ఇవేమీ లేవని చెప్పేసి కంటిన్యూగా మళ్ళీ దానికి 7,000 ఎంత చలాన్ వేశారు. అంటే అదో 10,000, ఇదొక 97,000, 110,000 రూపాయలు నాకు ఫైన్ వేశారు. నాకు అన్నీ ఉన్నా కూడా ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, రాసింది ఉంటుంది ఇక్కడ, లైసెన్స్ లేకుండా ఏ డ్రైవర్ రెండు నడపడుగా. ఈ బ్రదర్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఎవరు డ్రైవింగ్ బండి నడపడు, కారు నడుకుని ఎవరు నడపడు డ్రైవింగ్ లైసెన్స్ లేక. నేను ఒక సైట్ క్వశ్చన్ వేస్తున్నా సార్, ఆర్టీఓ మన ఆర్టీఓ అధికారులు కూడా చేస్తున్నా. ఒక డ్రైవర్ సోదరుడు డ్రైవర్ డ్రైవింగ్ బండి నడిపితే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవరు ఎవరు కారు కొండరు. డ్రైవింగ్ ఇక్కడ ఏం రాశారన్నా, ఆర్సీ నాట్ పొడిషన్ రాశారు. ఆర్సీ ఉంది, నో ప్రూఫ్ ట్యాక్స్ అండ్ ఉంది, వితౌట్ ఎఫ్సిఎన్ ఫిట్నెస్ ఉంది, వితౌట్ పర్మిట్ ఉంది, వితౌట్ లైసెన్స్ 1,000 రూపాయలు ఫైన్, వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ 2,000, వితౌట్ పియూసీ ఏది పొల్యూషన్ సర్టిఫికేట్ 1,000 రూపాయలు, అనదరేషన్ ఆలరేషన్ అనదరేషన్ ఏంటన్నా, రాష్ట్ర ఆల్రెడీ పర్మిట్ లేదని ఇన్ని చేస్తే ఇతనికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉంది. ఎన్ని రాశారు ఉంది, ఇలా రాస్తే ఒక డ్రైవర్ ఎలా బతకాలన్నా, 97,000 రాస్తే ఎలా బతకాలి ఒక డ్రైవర్ సోదరుడు ఇక్కడ బతుకుతాను వచ్చిన డ్రైవరు. ఈయన డ్రైవరే కదా, పట్టుకునే వాళ్ళు కూడా సాటి డ్రైవర్లే కదా, పట్టుకొని అప్పు చెప్పిన వాళ్ళు కూడా సాటి డ్రైవర్లే, తెలంగాణ డ్రైవర్లే. అర్థం చేసుకోండి, 97,000 ఫైన్ వేసినారండి. ఈ డ్రైవర్ సోదరు ఎక్కడ తెచ్చుకోవాలి, డ్రైవర్ కులం ఉండేదంతా ఒకటే కదా. మీరే అంటారు కదా, ప్రియమైన డ్రైవర్ సోదరుల డ్రైవర్ కుటుంబ సభ్యులు అందరూ ఒకటే అని మీరు మాట్లాడతారు కదా రూపులలో. అదే డ్రైవర్ కదా ఇది, ఈయన కూడా అదే డ్రైవర్ కదా. నువ్వేం చెప్పాలి, చెప్పాలనుకుంటే ఎవరికైనా ఒక 2 నెలల ముందు అలర్ట్ చేయాలి, 2 నెలలు 3 నెలల ముందు. బాబు ఆంధ్రప్రదేశ్ డ్రైవర్లు అందరూ కొంత అర్థం చేసుకోండి. మీరు ఇప్పుడున్న పరిస్థితులు అప్పుడు మారిపోయినాయి, ఇప్పుడు మీరు ట్యాక్సీలు కట్టుకుంటారు ఏం కట్టుకుంటారు మీరు చూసుకోండి, తర్వాత మీరు నడుపుకోండి అని చెప్పాలా. ముందు చెప్పాలి కదండి, ఎప్పుడు వార్న్ ఇస్తారు ఎప్పుడైనా. ఇప్పుడు ఈ ధర్నాకి వెళ్ళా ఎక్కడికి వెళ్ళా ఏదైనా ముందు మీరు ఈ రోజు చేస్తాం అంటారు కానీ ఎన్ని సడన్గా చేయరు కదా ఎవరు, అది చేయాలి కదా. ప్లస్ ఇంకోటి, ఈరోజు గ్రూప్లో బండి నడపాలంటే AP 39 రోడ్డు మీద కనబడితే అదే చీడపురుగు వస్తుంది చూసావా, ఏదో శత్రువు వస్తువులు చూసిన శత్రు మీద దండయాత్రకు వెళ్ళాలి, ఆ విధంగా తయారయ్యారు. తెలంగాణ డ్రైవర్ రోజుకి అర్థం చేసుకోండి కొంచెం, మీరు సమయంతో ఉండండి. మేము కూడా ట్యాక్సీలు కట్టి తెలంగాణ గవర్నమెంట్ ట్యాక్సీలు కట్టి నడపాలనుకుంటున్నాం. నేను చెప్పి అంటే అన్ని సంఘాలకు పాజిటివ్గా ఉన్నాయి, కొన్ని సంఘాలు అయితే పాజిటివ్గా ఉన్నాయి, కొన్ని సంఘాలు అన్ని నేను వేరే సంఘాల వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే, తమ్ముడు అది కరెక్ట్ కాదు, మీకు ఒక టైం ఇవ్వాలి, మీరు మార్చుకోవడానికి మీకు టైం ఉంది, మీ ఏపీ సోదరులు కూడా మా సోదరులే, మీరు మనం ఇప్పుడు 10 సంవత్సరాలతో విడిపోయినా కూడా మనం తెలుగు మాట్లాడే తెలుగు సోదరులే ఉన్నారు. మనం ఇప్పుడు బొంబాయి వెళ్ళాం అనుకోన్నా, నువ్వు నేను బొంబాయి వెళ్ళావు అనుకోండి,
ఆంధ్ర తెలంగాణ సోదరు బొంబాయి వెళ్తే తెలుగు వాళ్ళ అంటారు కానీ ఆంధ్ర వాళ్ళ తెలంగాణ వాళ్ళ అంటారు. దయచేసి మనం అర్థం చేసుకోవాలి దీని గురించి. మనం పోట్లాడి తెలగ పోట్లాడాలి. మన డ్రైవర్ బతుకులు బాగుపడడానికి మనం అందరు కలిసి ఉమ్మడిగా మనం పోరాడాలి. దాని గురించి మనం రావడానికి రెడీగా ఉన్నాం. ఆంధ్ర నుంచి మాకు ఒక గ్రూప్ అని ఉంది, జనతా గ్యారేజ్ గ్రూప్ ఉంది, దానికి అసోసియేషన్ ఉంది. దాని నుంచి ఒక నారాయణ గారు అని మా అన్నగారు ఉన్నారు, వీరు రాలేకపోయారు ఇక్కడికి. ఇక్కడికి వస్తే ఆయన చెప్పాల్సింది, ఆయన చెప్తారు. ఆయన రాలేకపోయారు. అసలు నీ ఇది చెప్పేది ఏంటంటే తెలంగాణ సోదరులకి అందరూ కలిసి కట్టుగా ఉందాం, తెలంగాణకి ట్యాక్స్ కట్టే నడుపుతాం, మేము కాదంటలేదు. మీరు అడిగింది కూడా న్యాయమే. ఇది మీరు ఏం మాట్లాడుతున్నారు, తెలంగాణ ట్యాక్స్ కట్టి నడుపుతున్నారు, తెలంగాణ ట్యాక్స్ ఆదాయం పోగొడుతున్నారు, అన్నీ కట్టుకుంటాం. కానీ మాకు వ్యవధి కావాలి, కొంచెం వ్యవధి ఇస్తే కంపల్సరీ కట్టుకుంటాం అన్న. దయచేసి అర్థం చేసుకోండి. ఇండియాలో ఒక కాన్స్టిట్యూషన్ ఒకటి ఉంది, ఆల్ ఇండియా పర్మిట్ అని. సార్, ఒక చిన్న లాజిక్, ఆల్ ఇండియా పర్మిట్ పేపర్ రిలీజ్ చేశారంటే అర్థం ఏంటన్నా? ఆల్ ఇండియా పర్మిట్ రిలీజ్ చేసినప్పుడు అలాంటప్పుడు మీకు 7 రోజులకి ఆల్ ఇండియా పర్మిట్ ఇచ్చారు కాబట్టి ఆల్ ఇండియా పర్మిట్ అనేది ఒక పేపర్ ఉంటుంది, అది తీసుకునే ఒకటి నడుపుతున్నాం. మా బాధ అర్థం చేసుకున్నాను డ్రైవర్ సోదరులు. మీరు సంఘాల మాటలు విని చేస్తే మీరు డ్రైవర్లే, మేము డ్రైవర్లమే, అందరూ బాగుండాలి. అర్థం చేసుకోండి, మా బాధ ఏదంటే మా బాధ ఏదో మిమ్మల్ని ఏదో కొట్లాటికి వెళ్దామని కాదు. మా అందరు మన డ్రైవర్ సోదరుల పరిస్థితి ఎలాగుంది మీకు కూడా తెలుసు. అర్థం చేసుకోండి అన్న. జై డ్రైవర్ అన్న, జై డ్రైవర్ అన్న, జై జై డ్రైవర్ అన్న. జై హింద్, జై హింద్.